హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో అండ్ గత కొన్ని ఎపిసోడ్స్గా అందరినీ కూడా పత్రి మేడం గారు రకరకాల యాత్రలు చూపించారు. ఒక అండమాన్ అయితేనేమి, ఒక గంగోత్రి, కేదార్నాథ్, రిషికేష్, ఇలాగా అమర్నాథ్ యాత్రలు, ఇవన్నీ కూడా మొత్తం ఆ జర్నీతో పాటు ఒక స్పిరిచువల్ జర్నీతో వాటి యొక్క అనుభవాలు అవన్నీ కూడా మనకు గత ఎపిసోడ్స్లో మేడం గారు చెప్పడం జరిగింది. అండ్ ఈరోజు మనం ఒక ఈ గత కొన్ని ఎపిసోడ్స్ యాత్రలో భాగంగా ఈరోజు ఒక పిరమిడ్ యాత్రకి బయలుదేరుతున్నాం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎన్నో మెగా పిరమిడ్స్, అవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక శాస్త్రంలోకి కానీ ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎవరు వచ్చినా సరే ఇవన్నీ కూడా మనకు ఒక యాత్రలే, ఒక పిరమిడ్ యాత్రలు. ఒక పిరమిడ్ వ్యాలీ కానీ, ఒక కర్తాల్ పిరమిడ్ అండ్ కర్నూలు పిరమిడ్, ఇవంతా కూడా ఎలాగంటే ఢిల్లీ నుంచి గంగోత్రి వరకు మధ్య మధ్యలో ఆ గంగా ప్రవాహంతో ఎలాగైతే ఆ యాత్ర ఇలా జరిగాయో, కొన్నిసార్లు ఇక్కడ పిరమిడ్ వ్యాలీ నుంచి కర్తార్కి వెళ్ళాలంటే మధ్యలో ఉన్న ఎన్నో మన పిరమిడ్ యాత్ర, ఒక అనంతపూర్ పిరమిడ్, కర్నూలు పిరమిడ్ అండ్ కర్తాల్ పిరమిడ్, ఇవన్నీ కూడా ఒక కొన్ని యాత్రలుగా మన ఫ్యూచర్లో చెప్పుకుంటాను. సో ఆ ఒక మన ఈ పిరమిడ్ యాత్రలో భాగంగా ఈరోజు మనం ప్రకృతి వ్యాలీ, మన విశాఖపట్నం దగ్గరలో ఒక ఈ ప్రకృతి వ్యాలీ గురించి, వాటి యొక్క నిర్మాణం కానీ, ఒక ప్రాజెక్ట్ రూపకల్పన ఎలా జరిగింది, వాటితో పత్రి మేడం గారి యొక్క అనుభవాలు, అవన్నీ కూడా మనం ఈరోజు స్వర్ణామృతంలో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం ఒక్కసారిగా యాత్రలను, పిరమిడ్ యాత్రకి హిమాలయాస్ నుంచి కిందకి దింపేశాం మేడం. నేను హాయిగా అక్కడ ఉన్నాను. ఇంకాను ఇమ్మీడియట్గా నెక్స్ట్ పిరమిడ్ యాత్రకు వచ్చేసాం, కొండల మీద తిరుగుకుంటూ. మేడం ఫ్యూచర్లో మన ఈ పిరమిడ్స్ కూడా అందరూ చూసేదానికి ఒక యాత్రలాగా అయిపోతాయి కదా మేడం? ఆల్రెడీ చాలా వరకు అయినాయి, అవుతాయి. ఒక లైన్ అంతా ఒకవైపు, ఒక లైన్ అంతా ఒకవైపు, అలాగ ప్రతి వాళ్ళు దీన్ని కూడా ఒక టూర్ లాగా వేస్తారు. కంప్లీట్గా అన్ని చోట్ల అకామిడేషన్స్ ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటుంది. బస్ భోజనానికి కదవ లేదు, ఉండడానికి కదవ లేదు, ధ్యానానికి కదవ లేదు, ఇంకేం కావాలి మనకి? సేమ్ అంటే ఒక అమర్నాథ్ యాత్ర కానీ, ఒక గంగోత్రి దగ్గర కానీ, హిమాలయాస్ అంటే సార్ అక్కడికి వెళ్ళేసి మొత్తం ఆ ఎనర్జీస్ అంతా, సిస్టమ్ అంతా కూడా పిరమిడ్స్లో మొత్తం నింపుతూ ఉంటారు అనేది చాలామంది మనకు అనుకుంటూ ఉంటారు మేడం, మాస్టర్స్ కానీ. అండ్ దే విల్ ఫీల్ దట్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్ అంతా కూడా. అండ్ ఆ ఎనర్జీస్ అంతా కూడా సారు మొత్తం తీసుకొచ్చేసారు ఇక్కడ అన్ని పిరమిడ్స్లోకి. అండ్ వీటిని మనము విజిట్ చేయడము, మెయింటైన్ చేసుకోవడం, అండ్ ఎక్కడైతే అక్కడ ఎలాంటి వాతావరణం అయితే ఉందో. అండ్ ఇంకొకటి మేడం, మన మెగా పిరమిడ్స్ కానీ అండ్ స్పెషల్గా స్పెషల్ పిరమిడ్స్ అనుకుంటే అన్నీ కూడా చాలా ఫారెస్ట్లో కానీ, ప్రకృతికి దగ్గరగా ఉండే వాటినే సెలెక్ట్ చేస్తూ ఉంటారు మేడం. అంతే కదా, చాలా అన్నీ అలాంటిదే, అన్నీ అలాంటివే. కొండలు, వాటర్ బాడీస్, ప్రకృతి, ఒక ఫారెస్ట్, నేచర్, మధ్యలో పిరమిడ్, మధ్యలో పిరమిడ్. సచ్ ఎ బ్యూటిఫుల్. నాకు ముఖ్యంగా వశిష్ఠ గౌతమి అయితే భలే ఇష్టం, ఎందుకంటే గోదావరి నది అక్కడ పారుతూ ఉంటుంది. ఓకే, యా గోదావరి పక్కనే ఇదన్నమాట, పెద్ద హ్యూజ్ స్ట్రక్చరు. ఆ గోదావరి పక్కన ఎవరన్నా అలా వెళ్తూ చూస్తే ఎట్లా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అదే సెలెక్షన్ ఆఫ్ ప్లేసెస్ కూడా యూనిక్ మేడం. నిజమే, యూనిక్. సో ఈ యూనిక్ ప్లేసెస్లో భాగంగా మేడం, సో ఈరోజు ఇంకొక పిరమిడ్ యాత్రకు తీసుకెళ్ళాను మేడం. సో మీకు ప్రకృతి అంటే ఇష్టం కాబట్టి సో ప్రకృతి వ్యాలీ గురించి చెప్పండి మేడం. ప్రకృతి వ్యాలీ అంటే ఎందుకో తెలియని ఆనందం వస్తుంది, దాని పేరే ప్రకృతి వ్యాలీ కాబట్టి. అవును, అది ప్రకృతిలోనే ఉంది కాబట్టి. ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఊరికే చూడడానికి వెళ్ళాము. అప్పటికే వాళ్ళు బ్యాంబూస్ తోటి కుటీరాలు కట్టారు, ఎంత బాగున్నాయి అనుకున్నావు. అప్పుడు ఎప్పుడో సీతాదేవి పర్ణశాలలో ఉన్న కుటీరాలు ఉండవు, బ్యాంబూస్ తోటి సేమ్ ఆ టైప్లో ఒక 5-6 కట్టారు. ఓకే, అది కూడా లేవు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అది కూడా లేవు. సారీ, ఊరికే ల్యాండ్ ఉంది, ల్యాండ్ చూడడానికి అని వెళ్ళాం. ఓకే, ఈయన పక్కన కూర్చొని ఎంత అద్భుతంగా ఉంది కదా, ఇక్కడ ఎంత హాయిగా ఉంది కదా, ఆయనకి ఎంత నచ్చింది అనుకున్నాం ఆ ప్లేస్. నేను ఫస్ట్ టైం విన్నాం అలాగా ఆ మాట కూడా ఆయన దగ్గర నుంచి, చాలా అద్భుతంగా ఉంది ఇది అని, అంటే నేచర్. ఓకే ఓకే, సో ఇది మనది అనుకుంటే మనకి ఎంత గర్వంగా ఉంది కదా అన్నారు. అవును కదా, మనది అనుకుంటే గర్వం కదా అని చెప్పేసి ఆ రోజు ల్యాండ్ అంతా చూసాము, అయిపోయింది. చూసిన తర్వాత ఆ సాయంత్రం అందరూ చాలామంది వచ్చారు, ఒక ఉంటారు 500 మంది దాకా ఉంటారు. అక్కడ చిన్న గుడిసెలాగా ఉంది, అది రేకులతో వేశారు, ఏమీ లేవు దాంట్లో. చిన్న స్టవ్ ఉంది, 4 వంకాయలు ఉన్నాయి, కొంచెం కందిపప్పు ఉంది, ఇంత కందిపప్పు ఉంది, పిడికాడు వంట చేయాలి మా ఆయనకి అక్కడే రాత్రి. ఓకే, చిన్న మూకుడు ఉంది, ఆ వంకాయలు తరిగి దాంట్లో వేసి కందిపప్పు ఉడికించి టమాటాలు వేసి పప్పు చేసి వంకాయ కూర చేసి అన్నం చేసి, చీకటి లాంతర్ పెట్టుకొని, లైట్ కూడా లేదు సరిగ్గా, ఏంటి లేదు, చీర పైకి ఇలా దోపేసుకొని పని చేయాలి కదా మరి. ఈయన ఎవరిది తినరు అక్కడ, అప్పటికి ఇంకా రేవతి అంత యాక్టివ్లోకి రాలా. ఇది 2007 ఐ థింక్ సో, ఐ థింక్ నేను ఇయర్స్ ఐ కాంట్ సే ఎనీథింగ్. ఇది ఫస్ట్ ప్లేస్ చూడడానికి వెళ్ళినప్పుడు దాని రూపురేఖలు చెప్తున్నా. సో చాలామంది వచ్చారు, వైజాగ్ మాస్టర్స్ అంతా, ఇటు విజయనగరం వాళ్ళు, శ్రీకాకుళం వాళ్ళు అందరూ వచ్చారు, ఈవెన్ హైదరాబాద్ వాళ్ళు కూడా వచ్చారు కొంతమంది. అందరం కలిసి ఊరికే జస్ట్ ప్లేస్ చూసాము. ఈయన ఓకే అన్నారు, ఇక్కడ చేద్దాం అన్నారు, అయిపోయింది. ఫస్ట్ చూడడం. ఓకే, అక్కడే భోంచేసాము అందరు, నేను ఆయన అందరం, ఎవరైతే తక్కిన వాళ్ళకు కూడా వేరే వంట పెట్టారు, అది అందరూ భోంచేశారు. భోంచేసి కింద దిగి వచ్చేసాం. ఓకే, నైట్ మటుకు భోజనం అక్కడే చేసాం. ఓకే, అయిపోయింది. ఇది ఓకే చేసేసారు కదా. ఇంకా అప్పుడు జగపతి రాజు గారు ఇంకొక వాళ్ళతో టైఅప్ అయి ఏదో మరి ఒక కంపెనీ కింద పెట్టినట్టున్నారు. అప్పుడు కుటీరాలు కట్టారు, అప్పుడు వెళ్ళాం మళ్ళీ నేను ఈయన అందరం. అదేదో ఉగాదికి అనుకుంటా, ఉగాది పండగకి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పెద్ద బ్యాంబూ ఇల్లే అనుకోవచ్చు, మంచి పెద్ద హాల్లో ఉంది, బాత్రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఏసీ ఉంది, టీవీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. మళ్ళా దాంట్లో అన్నీ ఈయన కోసం అరేంజ్మెంట్స్ అన్నమాట ఇవన్నీ. ఒక బెడ్ అంతా ఉంది. ఇప్పుడు శ్రీలక్ష్మి కూడా వచ్చింది నాతో పాటు, శ్రీరామ్ గోపాల్ వైఫ్, హైదరాబాద్. సో మేమందరం కలిసి వెళ్ళాము. ఆయన అక్కడికి వచ్చారు, ఎవరికి వాళ్ళకి బయట మంచాలు వేసుకొని శ్రీలక్ష్మి మేము పడుకున్నాం కాసేపు అక్కడే రాత్రిపూట. కానీ మళ్ళీ భయం వేసేసి మళ్ళీ లోపలికి వచ్చామనుకో. కానీ ఆ కుటీరాలమ్మా నిజంగా అద్భుతమైన కుటీరాలు. అంటే ఆల్రెడీ మీరు వెళ్ళకముందే అక్కడ కుటీరాలు వేసుకొని ఉన్నారా మేడం? అక్కడ కుటీరాలు లేవు అని చెప్పాను కదా, ఫస్ట్ ఓన్లీ ల్యాండ్ ఉంటుంది. తర్వాత కుటీరాలు తయారయ్యాక అప్పుడు మళ్ళా ఉగాది అక్కడ చేద్దాం అని చెప్పేసి ఈయన చెప్పాక ఆ కుటీరాలన్నీ రెడీ చేసేసారు. చేసేసిన తర్వాత మేము వెళ్ళాం. ఓకే. అక్కడే చిన్న సెలయర్ లాగా పారుతూ ఉంది దాని పక్కన. మీకు సెలయర్లు ఇక్కడ పోయినా వాళ్ళు ఉంటారు మేడం. అయితే నేను శ్రీలక్ష్మి ఇంకో ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఓకే శుభ్రంగా స్నానం చేసి బట్టలు మార్చుకొని చక్కగా వచ్చాం అన్నమాట నదిలో. ఓకే. సెలయర్ అని చెప్పొచ్చు, నది కాదు అది, ఒక కాలువలాగా ఉంటుంది కదా, ఎంత ప్యూర్ వాటర్ అది. చక్కగా దిగి చాలాసేపు ఎంజాయ్ చేసాం అక్కడ. సో దట్ ఈస్ యువర్ సెకండ్ విజిట్. సెకండ్ విజిట్ కుటీరాలు ఒక్కొక్క కుటీరం చూస్తే ఒక 7-8 మంది పడుకోవచ్చు ఒక్కొక్క కుటీరాల్లో, అంత పెద్దవి. చాలా బాగున్నాయి. పూర్వకాలంలో మట్టితో చేసి ముగ్గులు పెట్టి ఎర్రమట్టితోటి అలా చేస్తారు చూడు, ఆ టైపు కట్టారనమాట. కొంతవరకు గోడ కట్టి ఆ పైన బ్యాంబోస్. ఓకే. చాలా బాగుండేది. నాకు అసలు అవి చూడంగానే అక్కడ ఉండిపోదామా అనిపించింది అనమాట, చల్లదనానికి. అరకు వ్యాలీ అది కదా, అరకు వ్యాలీలో మనకి ఉండడం అంటే చాలా అది. అక్కడ నుంచి ఎంత దూరం మేడం అరకు? అరకు ఎంతమ్మా, ఒక 20 minutesలో పైకి వెళ్ళిపోతాం. అంతే అంతే. ఓహో. అది పూర్తి కమర్షియల్ ఉంటుందిలే, టూరిస్ట్ స్పాట్ కాబట్టి అదంతా కమర్షియల్ ఉంటుంది, నీకు దాంట్లో నీకు ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు. ఇక్కడ ఇక్కడ మాత్రం అందరూ కలవడం, అందరూ అక్కడ క్లాస్ కూడా జరిగింది ఆ రోజు. సార్ తోటి క్లాస్ జరిగింది. నేను నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను. చాలా బాగుంది ఇక్కడ అని. ఏదన్నా చూడంగానే ఫస్ట్ ఒక ప్లేస్కి వెళ్తాం, ప్లేస్కి వెళ్ళంగానే ఫస్ట్ మనకి టచ్ అయ్యేది దాని వైబ్స్, దాని అందాలు కూడా కాదు, వైబ్రేషన్స్. కరెక్ట్, వైబ్స్. అందుకని ఫస్ట్ ఏమీ లేనప్పుడే చెప్పారు సారు చాలా బాగుంది ఇక్కడ, ఎంత అందంగా ఉంది కదా అని పక్కన కూర్చొని. సో ఆ వైబ్స్ టచ్ అవుతాయి. ఎప్పుడైతే ఆయనకి ఆ ప్లేస్ నచ్చిందో అది మనది అయ్యి తీరుతుంది. అంతే అంతే. ఇంకా సో ఇవన్నీ కూడా మన మెగాపిరియడ్ అన్నీ కూడా అన్నీ అలాగే మేడం, అన్నీ అలాగే వచ్చాయి. ఎవ్రీథింగ్ అలాగే వచ్చింది. మరి ఎప్పుడైతే పిరమిడ్లు కట్టడానికి నేను ఎప్పుడు ల్యాండ్ చూడడానికి వెళ్ళలేదు, కానీ ధ్యాన చక్రాలు కానీ ధ్యాన యజ్ఞాలు కానీ అయినప్పుడు మాత్రం నన్ను పంపించేవారు, వెళ్ళి ఒకసారి చూసిరా అని. ఓకే ఓకే. అదొక్కటి ఉండింది అనమాట. అని ఈ యొక్క మెగా పిరమిడ్ చూసే ప్లేస్ మటుకు ఇది ఫస్ట్ టైం మేడం మీరు చూసేదాం? ఇది ఫస్ట్ టైం ఇద్దరం కలిసి వెళ్ళాం. ఓకే ఓకే. ఫస్ట్ టైం చాలా బాగుండింది, చాలా బాగుండింది. ఫస్ట్ దానికి సెకండ్ దానికి కుటీరాలు డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ కుటీరాలు వచ్చాక థర్డ్ టైము నేను వెళ్ళింది, నేను రేవతిను వర్మ గారు ముగ్గురం ఇంకొక ఆయన వెళ్ళాం. మేము ఫుడ్ అంతా తయారు చేసుకొని వెళ్ళాం అనమాట. పొద్దునే వెళ్ళిపోయి అక్కడ ఉండి ఆ కుటీరాలతో ఎంజాయ్ చేసి ఆ నేచర్ అంతా ఎంజాయ్ చేసి అక్కడే భోంచేసి మంచిగా హిందీ పాటలు పెట్టుకొని మేము ముగ్గురం సాయంత్రం కూర్చొని. ఓకే. సాయంత్రం ముగ్గురం కూర్చొని కాసేపు కబుర్లు ఆడుకొని రాత్రి వెళ్ళిపోవాలనుకో, బట్ we spent a good time. ఇప్పుడు ఉన్నది మేము ముగ్గురమే, బట్ క్వాలిటీ టైం. యా, ఇప్పుడు ఈ జనాలు కావాలి అని నాకు ఎప్పుడూ ఉండదు, జనాలతో నాకు పని లేదు. నేను ఒంటరిగా కూడా హ్యాపీగా ఉండగలను. నాకు అసలు ఒంటరితనమే ఎక్కువ నచ్చుతుంది. నాకు ఆయనకి ఇదే డిఫరెన్స్. ఆయనకేమో మనుషులు కావాలి, నాకేం అక్కర్లేదు. అక్కడ వస్తుంది తేడా మాకు, మా ఇద్దరికి. నేనేమో వెళ్ళడానికి హెసిటేట్ చేస్తాను, ఎంత అవాయిడ్ చేస్తానో ఆయన వెళ్ళమన్న చోటికి, ఆ జనాల్లోకి. ఓకే. ఆయనేమో ఒంటరిగా ఉండడానికి వెనక తీస్తుంటాడు ఆయన. పబ్లిక్లో తీసేదానికి మీరు వెనక. అట్లా ఇది మా ఇద్దరికి డిఫరెన్స్. నాకు ఒంటరిగా ఉంటే హ్యాపీగా ఉంటాను నేను నిజంగా మూడోసారి నేను వెళ్ళినప్పుడు మాత్రం మేము ముగ్గురమే ఉన్నాం హ్యాపీగా ఎంజాయ్ చేసాం వంట మీరు సారు సార్ కాదు వర్మ గారును రేవతి ఓకే మీరు వర్మ గారు రేవతి ఆమె నలుగురు ఇంకో ఆయన ఉన్నాడు ఆయన పేరు ఏదో ఉంది మూర్తి గారు ఏదో ఉంది ఆయన మేము నలుగురమే వెళ్ళాము కుటీరంలో ఉన్నాము ఆ కుటీరంలో ఒక మధ్యాహ్నం పూట కాసేపు పడుకున్నాము సాయంత్రం లేచాము కాఫీ అది ఇచ్చారు మాకు ఏదో పకోడీలో ఏదో చేసి ఇచ్చారు శుభ్రంగా తిన్నాము తినేసాక బయట ఇలాగే టేబుల్ ఉంది ఆ టేబుల్ మీద మొబైల్ పెట్టుకొని పాటలు పెట్టుకున్నాము ఓకే వైజాగ్ నుంచి అక్కడికి ఎంత దూరం మేడం గంట పడుతుంది ఓకే వైజాగ్ మెయిన్ సిటీ నుంచి 1 అవర్ లో గంట పడుతుంది ఓకే సో ఇట్స్ లైక్ సేమ్ అలా హైదరాబాద్ నుంచి కర్తాల్ కి అంతే బెంగళూరు సిటీ నుంచి ఇక్కడికి yes వైజాగ్ టౌన్ నుంచి అక్కడ యా మంచి ఒక లెక్క ఉంటది కదా మేడం లెక్క కదా అన్ని గంటే చూడు మళ్ళా అవును అన్ని గంటే నువ్వు ఇప్పుడు మళ్ళా వైజాగ్ నుంచి మాడుగులు కూడా గంటే ఓ ఓకే మాడుగుళ్ళకి వెళ్ళాలన్నా కూడా గంట పడుతుంది అలాగ ప్రతిదీ ఎప్పుడైనా సరే ఆశ్రమాలు అనేవి ఊరికి దూరంగా ఉండాలి అదంతే ప్రకృతికి దగ్గరగా ఊరికి దూరంగా అప్పుడే ఆ వైబ్రేషన్స్ అనేవి మనకి టచ్ అవుతాయి హ్యాపీగా ఫీల్ అవుతాం మనం అంటే అక్కడికి వచ్చే సాధకుడికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అది అంతే కదా ఇప్పుడు సిటీలో ఉంటారు వాళ్ళకి ఏం కావాలి ఇలాంటి ప్లేసెస్కి వచ్చి కాసేపు శాంతంగా కాసేపు కళ్ళు మూసుకొని కూర్చోవడం కావాలి సో అలాగనమాట ఓకే అలాగే ఈ ట్రిప్ అంతా 3 ట్రిప్స్ ఎంజాయ్ చేసాము తర్వాత ఇంకా కొన్నాళ్ళు అది స్టాప్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయింది అంటే స్టాప్ ఏంటి మేడం స్టాప్ అవ్వడం అంటే కొంత మనీ లేక సమ్ ప్రాబ్లమ్స్ అంటే అక్కడ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ మటుకు జరగల కొన్ని ఇళ్ళు అంటే కొంతమంది 5-5 లక్షలు ఇచ్చేసి ఇళ్ళు కొనుక్కున్నారు ప్లేస్ కొనుక్కున్నారు ఇల్లు వాళ్ళు కట్టిస్తారు సింగిల్ బెడ్రూమ్ అంటే మన స్టూడియో అపార్ట్మెంట్ లాగా సింగిల్ రూమ్ అటాచ్డ్ కిచెన్ బాత్రూమ్ అంతే ఇంకేం లేదు ఒకడు హ్యాపీగా ఉండగలడు పిరమిడ్ షేప్లో అన్ని పిరమిడ్ షేప్స్లో ఉన్నాయి చూడండి ఫోటోలు కూడా చూసుంటాం ఓకే ఓకే నేను ఇంకా హౌస్ కాదు జస్ట్ రూమ్ అనుకున్నాను మేడం అంటే ఇట్స్ లైక్ అక్కడ పిరమిడ్స్ ఉంటాయి కదా లేదు అది హౌస్ అది చాలా బాగుంటుంది అది ఓకే అక్కడ ఒకటి ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఉండేది మాత్రం డబుల్ బెడ్రూము తక్కినవన్నీ అలాగ ఒక రూము చిన్న కిచెన్ అటాచ్డ్ చిన్నదమ్మా చిన్న ఒకరైతే ఎక్కువ అంతే ఇద్దరైతే పడరు ఓకే ఓకే అలా ఉంటుంది సో అలాంటి 40 30 ఎంత ఉన్నాయి ఓకే అలాగే ఇండివిజువల్గా వాళ్ళు కట్టించుకున్నారు ఇండివిజువల్గా కట్టించుకోలేదు అన్నీ యూనిఫామ్గా ఉన్నాయి ఇప్పుడు విల్లాస్ లాగా ఓకే ఓకే యూనిఫామ్గా ఉన్నాయి సో ఎవరికి వాళ్ళు కొనుక్కున్నారు కొంతమంది ఇంకా రిజిస్ట్రేషన్స్ ఏవో అన్నీ ఉన్నాయి మొత్తానికి అయితే అన్నీ జరుగుతాయి ఏది ఆగదు అన్నీ జరుగుతాయి అప్పుడు అక్కడ కూడా ఫ్యామిలీస్ వచ్చి ఉండడానికి చాలామంది రెడీగా ఉన్నారు ఓకే ఇప్పుడు మళ్ళీ రాయ్ జైత్పర్ ఆయన మోడ్లోకి వచ్చారు వచ్చి ఆయన ఇప్పుడు చేస్తున్నారు మొత్తం అంతా కూడా టేకింగ్ ద లీడ్ చాలా బాగుంది నిజంగా ఆ ట్రైబల్ ఏరియాస్లో ఆ ట్రైబల్స్ తోటి వాళ్ళకి అన్నం పెట్టి రోజు వాళ్ళకి అన్నదానం చేసి వాళ్ళకి ఏదైనా నేర్పించి అంటే అక్కడ దాని మెయిన్ ఏరియాగా తీసుకొని చుట్టుపక్కల ఉన్న మొత్తం ఆ ట్రైబల్ ఏరియాస్కి మెడిటేషన్ టీచ్ చేయడం జరుగుతుందా మేడం మెడిటేషన్ అంతే అసలు ఐడియా మాత్రం అదే ఓకే ఆ ట్రైబల్స్కి మెడిటేషన్ నేర్పించడం ఇది మెయిన్ సెంటర్గా పెట్టుకొని యా సో ఇవి అక్కడ మెయిన్ యాక్టివిటీస్ ఎస్ ఓకే ఓకే అండ్ ఇంతకుముందు చెప్పిన ఆ ఉగాది అని చెప్పారు కదా మేడం, ఎవ్రీ ఉగాదికి అలా జరుగుతుంది, అది ఎలాగా ఇప్పటికీ కంటిన్యూ అవుతుంటుందా మేడం? ఇప్పటికీ అంటే ఉగాది ఎప్పుడూ కూడా అక్కడే జరుగుతూ ఉంటుంది. మాడుగుల్లో జరిగింది ఒకసారి, సిటీలో జరిగింది, అలాగ మొత్తానికైతే ఆ వైజాగ్లో జరుగుతుంది. తర్వాత తర్వాత కొంచెం మార్చారు అనుకో, ఇక్కడ అక్కడ అనుకుంటూ మార్చారు, కానీ అప్పట్లో అలా జరిగేది. ఓకే ఓకే. అండ్ ఈ ఈ ఫెస్టివల్స్ని కూడా మేడం సార్ ఒక్కొక్క పిరమిడ్లో ఒక్కొక్క ఫెస్టివల్ పెట్టడం ఒక రీజన్, అందరు గ్యాదరింగ్ చుట్టుపక్కల వాళ్ళు, అండ్ అట్ సేమ్ టైం అక్కడున్న ఒక డెవలప్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి ఇక్కడ పెట్టారు, ఉగాది ఒకటి పెట్టారు, బుద్ధ పౌర్ణమి ఒక చోట పెట్టారు, అండ్ శివరాత్రి ఒక దగ్గర, శివరాత్రి ఒక చోట పెట్టారు, గురు పౌర్ణమి ఒక చోట పెట్టారు. అలా ఈ మధ్య ఏంటంటే ఫిక్స్ చేసేస్తున్నారు. ఓకే. ఇంకా అంటే మార్చకుండా, సో దట్ ఈస్ యాన్యువల్ ఈవెంట్ ఫర్ దెమ్. అది ఇంకా వాళ్ళు ప్రిపేర్డ్గా ప్రిపేర్ అయిపోతారు వాళ్ళు. ఓకే. ముందరగా చెప్పేశారంటే ప్రిపేర్ అయిపోతారు, ఆయన ఉద్దేశం అది. సో దట్, కానీ ఒక్కొక్కసారి మారుస్తారు కూడా, సమ్ డిఫరెంట్ గా సమ్ డైనమిక్స్ అనేది సమ్ రీజన్స్ ఉంటాయి దా మార్చడానికి, సో మారుతూ ఉంటుంది. సో మీరు ఇంకా రెగ్యులర్ గా ఉగాదికి వెళ్తున్నారు? రెగ్యులర్ గా వెళ్ళలేదమ్మా, ఏదో ఒక రెండేమో నేను అటెండ్ అయ్యాను అంతేగాని నేనే రెగ్యులర్గా వెళ్ళలేదు. ఓకే. సో తర్వాత ఈ 3 విజిట్స్ అయ్యాక మేడం మళ్ళీ ఆ ప్లేస్కి మళ్ళీ ఎప్పుడు వెళ్ళడం జరిగింది మేడం? ఒకసారి వెళ్ళాము, అది గ్రూప్తో వెళ్ళాము, నేను ఈయన కూడా ఉన్నాము. ఏ ఫెసిలిటీ లేదు అక్కడ, కరెంట్ లేదు, నీళ్ళు లేవు, తిండి కూడా చాలా తక్కువ. ఎలా వండిందో పాపం రేవతి అంతమందికి వంట చేసి పెట్టింది అక్కడ, ఇంకో ఇద్దరు కలిసి. ఓకే. అక్కడ వచ్చి పెద్ద వంటిల్లు ఉంది ఒకటి, ఆ వంటిట్లో ఏ సామాను ఉంటే దాంతో వంట చేసి పెట్టింది. ఆ రోజు అక్కడ భోంచేసాము, రాత్రంతా అక్కడ చలికాలం చలిమంట వేసుకొని కూర్చున్నాము చుట్టూ మంది, ఒక 15-20 మంది కూర్చొని మళ్ళీ పొద్దునే ప్రయాణమే వచ్చేసాం. అంటే ఓన్లీ 1 నైట్ విజిట్ అక్కడ, 1 నైట్ విజిట్, ఏమీ లేదు, జీరో. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఓకే. అన్నీ ఉన్నాయి ఇప్పుడు, అన్నీ ప్రతిదీ వస్తుంది. ఇప్పుడు చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. అప్పుడు పిక్చర్కి నేను ఇచ్చిన పిక్చర్కి ఇప్పుడు నేను వెళ్ళే పిక్చర్ చాలా డిఫరెంట్గా ఉంది మేడం. డెఫినెట్గా అసలు ఆ విజిట్ అంటే నాకు అనిపించింది మీ ప్రజెన్స్తో, అండ్ సార్ అందరూ ఒక్కసారిగా పుష్ ఇచ్చారు ప్రెజెన్స్ తోటి. సార్ అన్న చాలా అందరూ కూడా అగెన్స్ట్ అయ్యారు, ఎందుకు వెళ్ళడం, అక్కడ ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అంటూ ఉంటే కూడా ఈయన లేదు నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళాం మేము. ఓ ఏమీ లేదు, ఏం వెళ్తారు అక్కడ, వంట చేసుకోవడానికి ఉండదు, కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఇవి లేవు అవి లేవు అంటుంటే కూడా లేదు నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళారు. సో వెళ్ళడంతో మళ్ళీ పుష్ స్టార్ట్ అయింది, కొంచెం స్టార్ట్ అయింది. ఓకే. సో వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఇప్పుడు అక్కడ తగ్గిపోయింది, ఎనర్జీ తగ్గిపోయింది. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ధ్యానం చేస్తుంటే కదా ఎనర్జీ వచ్చేది, ఇలాంటి వాటికి ముఖ్యంగా. ఓకే. సో అక్కడ ఏమీ లేదు, ఏమీ జరగడం లేదు, క్లాసెస్ లేవు, ఏమీ లేవు. సో అది డెడ్ అయిపోయింది. ఓకే. డెడ్ సెల్ లాగా అయిపోయింది అనమాట. మళ్ళీ దానికి వెళ్ళి జీవం పోయాలి. మరి ఆ జీవం పోయాలంటే ఒక హైయెస్ట్ ఎనర్జీ బాల్ రావాలి అక్కడికి. ఓకే. ఆ ఎనర్జీ బాలే పత్రి గారు. తర్వాత ఇంకా అప్పటికి ఇళ్ళు ఉన్నాయి కానీ మనుషులు లేరు, దాంట్లో నీళ్లు లేవు, కరెంట్ లేదు, అది చెప్పినట్టుగా జీవం తగ్గిపోయింటుంది. లేదు చెప్తున్నాగా చూడంగానే అనిపించింది నాకు, చాలా బాధ కూడా వేసింది. అది మొదట్లో చెప్పినట్టుగా వైబ్స్ మీకు తెలిసిపోతుంది, తెలిసిపోతుంది. ఏమీ లేదు, ఇట్స్ లైక్ ఏ భూత్ బంగ్లాలో అంటారే, ఏమీ లేని ప్లేస్ అన్నమాట. అక్కడ జీవన్ లేని ప్లేస్ అలా ఉండింది. బట్ ఎందుకు లేదు, బికాజ్ అలా అయిపోయింది. ఎవరిని రానివ్వక, కొంత ఏం జరిగాయో నాకు తెలియదు బ్యాక్గ్రౌండ్లో, మొత్తానికి అలా జరిగింది. అంటే మేడం మీరు ఫస్ట్ ఆ ప్లేస్ చూసేదానికి వెళ్ళినప్పుడు మీరు సార్ అలా అక్కడ కూర్చొని ఎంత బాగుంది ప్లేస్ అది అని చెప్పేసి అంత ఒక పాజిటివ్గా మాట్లాడుతూ దాన్ని ఎంజాయ్ చేస్తూ దాని ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారు కదా మేడం. సో ఖచ్చితంగా మీరు మళ్ళీ ఆ స్థితిని చూడలేక దాన్ని పుష్ చేయాలన్న తపన ఖచ్చితంగా ఉంటుంది కదా మేడం. నాకు మొన్న లాస్ట్ టైం దాకా లేదమ్మా, లాస్ట్ టైం దాకా నిజం ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు రేవతితో కూడా అనేసాను, ప్రకృతి వ్యాలీ నేను డిలీట్ చేసేసాను అని. ఓకే, నాకొద్దు, ఐ డోంట్ వాంట్ పుట్ ఎనీ ఎనర్జీస్ దేర్. అంటే రేవతి నన్ను పుష్ చేస్తూనే ఉంది, లేదండి అక్కడ బాగుంటుంది, అక్కడ చెయ్యాలి మనము. ఐ డోంట్ నో, ఐ ఫెల్ లైక్ దాట్. ఇట్స్ జస్ట్ ఫీల్, యా ఫీల్, అది ఇంట్యూషన్ అంటావే, ఐ ఫీల్ ఇట్. ఈయన కూడా వెళ్ళేవారు కాదు తర్వాత, తర్వాత చాలా ఏళ్ళకి అక్కడ వెళ్ళాము, ఆ రోజు నైట్ ఉన్నాము, వచ్చేసాము, అయిపోయింది. తర్వాత వెళ్ళలేదు. తర్వాత మెల్లిగా మన వీళ్ళు సతీష్ వీళ్ళంతా కలిసి మన్యచక్రం అని చెప్పేసి సార్తో ఒప్పించి ఆ మన్యచక్రం చేశారు. అలా రెండు సంవత్సరాలు ఏమో చేశారు. మూడో సంవత్సరానికి రెండు సంవత్సరాలు నేను వెళ్ళాను. వెళ్ళాను నేను, ఓకే ఓకే, బట్ ఎలా గెస్ట్ లాగా వెళ్ళాను అంతే, ఆయన్ను చూసుకోవడానికి. ఎందుకంటే అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు. మరి ఆయన ఎలాగ, ఒక బాత్రూమ్ కూడా కరెక్ట్గా లేకపోతే ఆయన ఎలాగుంటారు, ఈ బాధ. సో అప్పుడు నేను వెళ్ళాను, కానీ డిస్సాటిస్ఫాక్షన్తోనే వెళ్ళాను. మొన్న లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు ఇంకా అప్పుడు ఈయన అన్నారు అనమాట, మహిళా చక్రాలు అప్పటికే వచ్చేసాయి కదా, స్టార్ట్ చేసేసాం కదా మేము కడతాల్లో, సో ఇది మహిళా చక్రం చేస్తుంది, మహిళలు చేస్తారు అంటే మహిళా ట్రస్ట్ ఉంది కదా, ఆ ట్రస్ట్కి అప్పచెప్పేశారు. ఉంది దానికి వైస్ చైర్మన్ నేనే. ఓకే, అది మొన్ననే రిజిస్టర్ అయింది అనుకో, నా పేరు దాంట్లో ఉంది. చైర్మన్ ఆల్రెడీ పత్రి గారు. సో కేవలం మేము మా ప్రాజెక్ట్ ఏంటంటే, ఎక్కడ ఇది ట్రస్ట్ అని చెప్పేసి ఏదో మేము పిరమిడ్ కట్టేయాలని పెట్టుకోలేదు. ఎక్కడ అవసరం ఉంటే ఒక కొంత అమౌంట్ పెట్టుకున్నాం మేము. ఏది దాన్ని ఏమంటారు, ఎఫ్డీలో పెట్టుకొని దాంట్లో వచ్చిన దాంతో అన్ని చోట్లకి పంపిస్తాం. అది నా టార్గెట్, అందరి టార్గెట్ కూడా అంతే. నా ఉద్దేశం అది బెస్ట్ అనిపించింది నాకు. పిరమిడ్లు చాలా కడుతున్నారు, చాలా అవుతున్నాయి, ఇంకా దానికి పెద్ద మనం చేయాల్సింది ఏం లేదు, మనం కట్టి పీకాల్సింది ఏం లేదు, అక్కడ జరుగుతుంది. బట్ ఇదేంటంటే అదంతా అలా గుప్పెట్టి దాని నుంచి అందరికీ, ఎక్కడ ముఖ్యంగా అన్నదానానికి, ముఖ్యంగా కేవలం అన్నదానమే. ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ వాళ్ళు చేయలేని పరిస్థితి వస్తుందో అప్పుడు మేమే వెళ్ళి హ్యాండ్ ఇస్తాం. ఓకే అని నా కోరిక. సో ఆ యొక్క టార్గెట్స్తోనే ఈ మహిళా ట్రస్ట్ నడుస్తుంది. అంటే అంతకుముందు ఆ టార్గెట్ లేదు, కానీ ఆ టార్గెట్ లేటర్ ఆన్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆ టార్గెట్ లేదు. ఒక టార్గెట్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ అవసరం అయితే, ఇప్పుడు లద్దాఖ్లో అవసరం ఉండింది, ఒక ఎంతో పంపించింది. అలాగే మన కాదుగూడెంలో కూడా ఒక పిరమిడ్ వచ్చింది, అక్కడ కట్టాలంటే కూడా అక్కడికి వెళ్ళి కట్టారు. సో అలాగనమాట, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇస్తారు. ఓకే, ఇట్ ఈస్ నాట్ పెట్టేసి ఏదో చేయాలని కాదు, they will give everybody. Okay. Yeah. ఏమీ లేదు ఆ ఈ ట్రస్ట్ ఫామ్ అవడంతో ఈ అక్కడ జరుగుతున్న ఈ మన్యసీమ ధ్యాన మహాచక్రాలు ఇవంతా కూడా అంటే మన్యసీమ ధ్యాన మహాచక్రాలు ఈ ప్రస్తుతం లాస్ట్ ఇయర్ వరకు లేదు వాళ్ళే మన సతీష్ వాళ్ళే చూసుకున్నారు వాళ్ళే డబ్బు కలెక్ట్ చేసుకున్నారు అదే డొనేషన్స్ కలెక్ట్ చేసుకున్నారు సో వాళ్ళే చేశారు ఓకే ఓకే ఇప్పుడు ప్రస్తుతం జగపతి రాజు గారు బాగా సీన్ లోకి దిగారు ఆయన నేను చేస్తాను అన్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ కోవిడ్ టైంలో మొత్తం ఆయన అక్కడే స్పెండ్ చేశారు అక్కడే ఉన్నారు ఫ్యామిలీ మొత్తం ఇద్దరు ఆడపిల్లలు ఆయనకి పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ఆ రెండో అమ్మాయి పెద్ద అమ్మాయి కూడా అందరూ కలిసి అక్కడే ఉన్నారు ఓకే ఆ ఇరుక్కుపోయారు కానీ కరెక్ట్ టైంలో ఇరుక్కుపోయారు మంచి టైంలో అదొక గిఫ్ట్ ఆయనకి ఓకే ఎందుకంటే ఒక ట్రైబల్స్ తోటి స్పెండ్ చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది ఆయనకి వాళ్ళందరినీ పిలవడం వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం కొంతమందికి చదువులు చెప్పడం వాళ్ళందరితోటి దున్నించడం పొలం అవన్నీ క్లీన్ చేయడము ఇల్లు ఉన్నాయి కదా 40 హౌసెస్ అన్ని చిన్న చిన్నవి అవన్నీ క్లీనింగ్ చేయడము ఏముంది ఏం లేదని చూడడము ఇవన్నీ ఆయన ఈ కోవిడ్ టైంలో చూసుకున్నారు అంటే ఒక గ్రేట్ ఆర్గనైజర్ ఫుల్ టైం అన్ని నెలలు అక్కడ ఉండడం అంటే మటుకు ఇట్ విల్ బి ఎ గ్రేట్ డెవలప్మెంట్ చాలా ఇంట్రెస్ట్తో పెట్టి చేస్తున్నారు ఆయన ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ మొదటి నుంచి ఈజ్ కంప్లీట్ ఇన్వాల్వ్ కదా మేడం ఇన్వాల్వ్ చెప్పిన మధ్యలో ఆగిపోయింది ఏదో చిన్న ప్రాబ్లం తోటి మళ్ళీ పుంజుకుంది అది ఇప్పుడు ఓకే మళ్ళీ ఆయన నేను చేస్తానని చెప్పేసి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ అని హీ గేవ్ ఓకే ఇది గ్యారంటీ మేడం రీసెంట్గా కొన్ని సంవత్సరాలుగా ఉగాది సంబంధించిన ప్రోగ్రామ్ అక్కడ పెట్టుకోవడం కానీ అండ్ లాస్ట్ ఇయర్ జరిగింది అండ్ ఈ ఇయర్లో కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఒక 10 days ప్రోగ్రామ్ అనేది అక్కడ ప్రోగ్రామ్ ఫిక్స్ అవ్వడం అండ్ సేమ్ టైం చాలామంది ధ్యానమా చక్రం తర్వాత కొట్టాల సంక్రాంతి సంబరాల తర్వాత దిస్ విల్ బీ అగైన్ మెగా ప్రోగ్రామ్ ఇన్ PCSM సో దానికి సంబంధించిన ఒక ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ ఈ జరుగుతున్న ఈ యాక్టివిటీస్ మేడం సో లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ మీకు మన ఎలాంటి డెవలప్మెంట్స్ అనిపించింది మేడం డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి బాత్రూమ్స్ అన్నీ మంచిగా రెడీమేడ్ బాత్రూమ్స్ తెచ్చి పోయినసారి దొరకలేదు ఈసారి దొరికాయంట అవన్నీ తెచ్చి పెడుతున్నారు అకామిడేషన్స్ అన్నీ బాగా చూసుకుంటున్నారు ఓకే ఐ మీన్ ఇన్నాళ్ళు ఉన్నారు కదా అప్పుడప్పుడు వెళ్ళి విజిటర్స్ అందరూ ఉండి అక్కడ ధ్యానం చేసుకోవడం పౌర్ణమి ధ్యానం అమావాస్య ధ్యానం ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు ఉండడం మూలాన సో అందరూ వెళ్ళడం అక్కడ ఆడవాళ్ళు వెళ్ళి అక్కడ వంట చేసి తక్కిన వాళ్ళందరికీ పెట్టడం ఒక 2 ఎంప్లాయీస్ని పెట్టి అక్కడ వంటకి పెట్టడం ఫుల్ టైం ఓకే సో ఇలా అంతా చాలా డెవలప్మెంట్ జరిగిందిలే ఇప్పుడు ఒక మనిషి ఉండి ముఖ్యంగా ఆయన ఫ్యామిలీని తీసుకెళ్ళడం ఒక ప్లస్ పాయింట్ ఎప్పుడైతే లేడీస్ ఉంటారో వాళ్ళకు మంచి చెడులు తెలుస్తాయి ఇల్లు చక్కబెట్టుకోవడం ఆడదానికి తెలిసినంతగా మగాడికి తెలీదు అలా మిస్సెస్ పేరెంట్ మేడం తెలీదమ్మా ఓకే ఓకే బట్ షీ ఈజ్ ఇన్వాల్వ్డ్ అంటే ఏం లేదు ఈయనే మెయిన్ రోల్ బట్ వాళ్ళ దాంట్లో ఎట్లాగంటే కొంచెం లేడీస్ని వెనక పెడతారు ఓకే కానీ కూతుళ్ళు మాత్రం డైనమిక్ దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ ఓకే ఓకే ఎస్ వాళ్ళకు వచ్చిన శాలరీలోంచి కొంచెం తీసి దీనికి ఇవ్వడము చేయడము వాళ్ళ అమ్మాయిలు చాలా మంచి పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ కూడా తండ్రికి హెల్ప్‌గా అక్కడే ఉన్నారు ఈ కోవిడ్ టైంలో. ఆ కోవిడ్ టైం అయ్యాక ఇప్పుడు మంజీ చక్రం వచ్చింది కాబట్టి ఇంకా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళు బేసికల్గా వైజాగ్ సిటీ టౌన్లో ఉంటారు మేడం? కాదు కాదు, అంటే బేసిక్గా వాళ్ళది అదేంటి కల్వచెల్ల తొని దగ్గర. ఓకే, నేను వెళ్ళాను కూడా ఆయన వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంట్లో క్లాస్ కూడా జరిగింది నేను వెళ్ళినప్పుడు. కల్వచెల్ల అని ఊరు, బాగుంది వాళ్ళ ఇల్లు, పాత ఇల్లు బాగుంది. వాళ్ళ ఇంట్లోనే ఆ రోజు ఉన్నాము. సార్ కూడా వచ్చారు. ఆ పక్కనే రాజు అని వాళ్ళ కజిన్, ఆయన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము, బాగుంది. సో అలా వాళ్ళ ఇల్లు. తర్వాత కొన్నాళ్ళకి ఎప్పుడైతే ఇది ప్రకృతి వ్యాలీ వచ్చిందో ఆయన ఇల్లు ఇక్కడ వైజాగ్లో తీసుకుని ఉన్నారు కొన్నాళ్ళు. మెయిన్‌గా ఈ ప్రాజెక్ట్ కోసం, ప్రాజెక్ట్ కోసం. ఓకే, సో మేడం మనం ఈ యొక్క ప్రకృతి వ్యాలీ మొత్తం ఒక హిస్టరీ ఎక్కడ మొదలైంది అండ్ ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చాము అండ్ ఎస్పెషల్లీ ఈ కోవిడ్ టైం అనేది ప్రకృతి వ్యాలీ కూడా చాలా హెల్ప్ చేసింది. అట్లయితే చాలా హెల్ప్ చేసింది. ఆయన అక్కడ ఉండడం వల్ల అక్కడ డెవలప్ చేయడము, ఫ్యామిలీ అంతా అక్కడ ఉండడము అండ్ హోల్ మూమెంట్. మేడం ఈ కోవిడ్ వల్ల ప్రపంచంలో మన మూమెంట్ జరిగినంత బెనిఫిట్ ఏ దానికి జరగలేదు మేడం, ఏమీ జరగలేదు. నిజం చెప్తున్నాను, అదే అసలు జూమ్లలో కానీ ఎక్కడ కానీ వందలకు వందలు నేర్చుకున్నారు ధ్యానం. అండ్ మన పిరమిడ్ మెగా పిరమిడ్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు కడతాల్లో అయిపోలే, పిరమిడ్ అయిపోయింది కదా. అవును, కంప్లీట్ అయిపోయింది రినోవేషన్. అండ్ మోస్ట్ అవేటింగ్ ఒక వ్యాలీలో పెండింగ్ అనేది స్టూడియో ఉండింది, స్టూడియో వచ్చింది, స్టూడియో వచ్చింది. అండ్ మీరు చెప్పిన ఇందాక ప్రకృతి వ్యాలీలో నేను అదే చెప్తున్నాను చందు, ఇప్పుడు మహిళా ధ్యాన చక్రం అయిన తర్వాత నీకు అన్ని చోట్ల డెవలప్మెంటే కనిపిస్తుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఒక స్టూడియో వచ్చింది, పిఎంసికి అన్ని కోట్లు వచ్చాయి, ఊహించనంత. అది కూడా నేను చెప్తాను ఎందుకు అనేది. అంతవరకు ఆయన బయటికి వెళ్ళలే, బయటికి వెళ్ళినప్పుడు ఏమైంది, రాలే వాళ్ళకంతా కొంచెం కొంచెమే వచ్చాయి ఒక్కొక్క ఊరు నుంచి కూడా అని చెప్పేసి ఈయన అందుకని బయటికి వెళ్ళారు. ఓకే, ఆయన వెళ్ళిన పర్పస్ అది. బయటికి వెళ్ళి ఆయన ప్రతి ఊరు తిరిగి అందరినీ మోటివేట్ చేసి పిఎంసికి షేర్స్ కట్టండి 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 అని మోటివేట్ చేసి ఆయన ఎనర్జీతోటి ఇంతైంది. ఓకే, ఇది ఎవరి గొప్పతనం కానీ నేను ఒప్పుకోను, కేవలం ఈయన శ్రమ, ఈయన ఎనర్జీ, ఈ రెండు పెట్టుబడి పెట్టారు ఆయన పిఎంసికి. అప్పటి వరకు ట్రావెలింగ్ చేయకుండా సార్ ఒక ప్లేస్లో ఉన్నారు కదా ఇక్కడ వ్యాలీలో 2 months. అండ్ హైదరాబాద్లో ఎన్ని నెలలు మేడం? అక్కడ 5 నెలలు, 3 నెలలు నేను ఉన్నాను, తర్వాత 1 నెల ఉన్నారు, తర్వాత ఇక్కడికి వచ్చారు. సో 4 నెలలు, ఇక్కడ 2 నెలలు, మొత్తం ఎంత అయింది 6 నెలలు. 6 నెలలు ఎక్కడికి వెళ్లకుండా ఉన్నారు. ఒక్కసారిగా ఎనర్జీ బయటికి వెళ్ళిపోయిందంటే అది బేస్తో ఈ బేస్తో బయటికి వెళ్ళారు. ఎక్కడా ఏమి రావట్లేదు అనే ఇన్ఫర్మేషన్ ఇందాక వచ్చింది. సో లేదు నేను కదలాలని చెప్పేసి అందరినీ కనుక్కొని ఎలా జరుగుతుంది, బయట రావచ్చా వెళ్ళొచ్చా అన్నీ కనుక్కొని ఈయన ఇంకా బయటికి. ఓకే, నిజంగా షేర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, చేయలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం 27 అంటే ఏం మాటలా, అది ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో. ఐ నో మళ్ళా అది చెప్తున్నాగా ఈ పాండమిక్ సిట్యుయేషన్లో మనం గెయిన్ చేసినంత మనం డెవలప్ చేసినంత ఎవరు చేయలేదేమో ఒక ధ్యాన ప్రచారము ఒక మెగా పిరమిడ్స్ డెవలప్‌మెంట్స్ వారికి వాళ్ళు బిజీ అండ్ పిఎంసి జూమ్ లో జూమ్ ఓపెన్ చేసామంటే దాని నిండా ఉంటారు యా 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 అలాగా ప్రతి ఒక్కరు కూడా ఆ టైంని బాగా యూజ్ చేసుకున్నారు ఎవరు కూడా ఇళ్ళల్లో ఉండి దాన్ని ఏమంటారు నేనంటాను బేకారుగా కూర్చునే ఇష్టం లేదు ఎవరికి ఇప్పుడు ఓకే అందరికీ ఏదో చెయ్యాలి 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 అనే తపన బాగా ఉంది ఇంతకుముందు బయటకు వచ్చి తిరిగి చేసేవారు ఇప్పుడు ఇళ్ళలో కట్టడి అయ్యారు కాబట్టి ఇళ్ళలోంచి ఈ జూమ్ అనే మనకి యాప్ ఒకటి దొరికింది కాబట్టి ఇంకా అందరికీ హ్యాపీ సో మనం ధ్యాన ప్రచారానికి కనిపెట్టినట్టు మేడం కరెక్ట్ అండ్ చాలామంది మన మాస్టర్స్ కూడా దే బికమ్ మోర్ డిజిటల్లీ ఎక్స్పర్ట్స్ ఎస్ దే హావ్ లెర్న్డ్ అండ్ అరే పల్లెటూరు వాళ్ళు వాళ్ళకి ఏది నొక్కితే అసలు మామూలుగా ఏమీ తెలియని వాళ్ళు కూడా శుభ్రంగా అన్నీ తెలుసుకుంటున్నారు ఆడియో నొక్కాలి వీడియో నొక్కాలి మ్యూట్ చేయాలి అన్మ్యూట్ చేయాలి ఇవన్నీ ఓకే వాళ్ళందరూ ఎలా నేర్చుకుంటున్నారు చూడు అవసరం అవసరం అన్నీ నేర్పిస్తుంది సో మేడం ఒక్కసారిగా ఈ పాండమిక్ టైం నుంచి సార్ ఎప్పుడైతే ఒక పిఎంసి పరంగా సో బయటికి రావడం అక్కడ నుంచి ధ్యానయజ్ఞాలు అండ్ పత్రి సార్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ ఇక్కడతో గ్రూప్ యాక్టివిటీ స్టార్ట్ అయింది ఒక స్మాల్ స్కేల్లో అండ్ దాని విశ్వరూపం కడతాలో కనపడింది అండ్ ఆ పరంపర కంటిన్యూ అవుతుంది మన కొట్టాలలో సంక్రాంతి సంబరాలు అండ్ నెక్స్ట్ ప్రకృతి వ్యాలీలో సో ఫిబ్రవరి 2 నుంచి 10 వరకు సో ఇంకొక సంబరం అనేది మన పిఎస్ఎంలో జరగబోతుంది అది ప్రకృతి వ్యాలీలో అండ్ రాయ్ జగపతిరాజు గారి యొక్క ఆధ్వర్యంలో అండ్ అక్కడ చుట్టూతో ఉన్న ఒక ఆ ఏరియాలో ఆ ట్రైబల్ ఏరియా కావచ్చు అండ్ మన వైజాగ్ మాస్టర్స్ మెడిటేటర్స్ ఆ సరౌండింగ్ ప్లేస్లో ఎస్పెషల్లీ సో వాళ్ళందరి యొక్క సాంగత్యంలో అండ్ సార్ మెడిటేషన్తో ప్రారంభమవుతుంది మేడం ప్రోగ్రామ్ అంతా కూడా అంటే ఇట్లా కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ ఇట్స్ లైక్ ఫుల్ ఫ్లెజ్డ్ ప్రోగ్రామ్ ఫుల్ ఫ్లెజ్డ్ మన స్వప్న గారు రాలేదా ఆవిడ మళ్ళీ అక్కడికి కూడా వస్తున్నారు ఓ అక్కడికి వస్తున్నారు మేడం వస్తున్నారు వావ్ ఈ సంజయ్ కింగ్ ఈ ట్రూప్ అయితే ఎలాగా ఉంటుంది సో అందరూ ఇంకా మామూలుగానే జరుగుతుంది ఊరికే పేరుకి డిజిటల్ ధ్యాన మహాచక్రం బట్ ఎవ్రీథింగ్ ఆఫ్లైన్లో అన్నీ ఉంటాయి ఓకే ఈరోజు ఎపిసోడ్లో మేడం ఒక మెగా పిరమిడ్ ప్రాజెక్ట్ ఎలా ఒక బిగిన్ అవుతూ ఉంది ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ వాటి యొక్క మొత్తం మేనిఫెస్టేషన్ జరిగే ప్రాసెస్లో మేడం ఎక్కడ అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే మళ్ళీ సార్ ఎంటర్ అయిపోతారు సో మళ్ళీ అక్కడ ఎనర్జీ అంతా కూడా బూస్ట్ చేసేదానికి అండ్ మళ్ళీ కంటిన్యూ చేయడం అండ్ అక్కడ ఎవరైతే మెయిన్ లీడ్ తీసుకున్నారో వాళ్ళు అక్కడ మళ్ళీ అక్కడ ఉండడానికి ఆ కోవిడ్ మనకి ఉపయోగపడింది కదా యా దాంతో మళ్ళీ అక్కడ డెవలప్మెంట్ కంటిన్యూ అవ్వడం and it's a very long way to go so madam now స్వర్ణామృతంలో సో ఈరోజు మనం ఒక మెగా పిరమిడ్ శంకుస్థాపన ఏమైతుందంటే పిరమిడ్స్ అన్నీ వచ్చి ఒక ఎస్టాబ్లిష్డ్ వచ్చే అయిపోయింది అనుకో అది ఆ పిరమిడ్ అప్పుడు ఆ బ్యూటీ ఉండదు ఎందుకో తెలియదు ఓకే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది ఆ చిన్నవి చక్కగా మంట మీద పొయ్యి మీద మనం కాఫీ పెట్టుకోవడం అలాంటివి చిన్న ఉంటాయి ఆ ఎంజాయ్మెంట్స్ అంత ఎస్టాబ్లిష్ అయ్యాక రా ఉండవు. మీరు చెప్పారు మేడం స్టార్టింగ్లో ఒక కొన్ని 4 వంకాయలు ఒక పప్పు ఒక చిన్న కట్టలో కట్టలు అవి చెప్తున్నప్పుడు ఎంత బ్యూటీ ఉండిందంటే మళ్ళీ చిన్న గుడిసేది ఆ గుడిసెలో ఈ వంట అలా మీరు కంప్లీట్గా అప్పటికి ఇలాంటివి కొంచెం తక్కువే ఉంటాయి కదా మేడం, కానీ మళ్ళీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు you will get into it and you will should be ready, should be ready. Flexibility మటుకు మీరు మొదటి నుంచి కూడా మీ లైఫ్ స్టైల్ లో ఉంది మేడం. ఇలా గ్రాఫ్ ఇలా ఉంటుంది అది ఆ గ్రాఫ్ అంతా కూడా మేడం మీరు మళ్ళీ ఆ సిచువేషన్ వచ్చేప్పటికి ఇమిడియట్ గా అడాప్ట్ అయిపోతారు మేడం. అడాప్ట్ అయితాను ఎంజాయ్ కూడా చేస్తాను. యా అది ఇందాక మీరు చెప్పాక మేడం అన్ని ఫెసిలిటీస్ వచ్చాక చూసుకుంటే నాకు అదే ఆ ఇన్సిడెంట్సే నాకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే బాగుంటుంది, అదే మెమరీ మనం పెట్టుకుంటాం, ఎప్పుడైనా తలుచుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ప్రతి వాళ్ళు కూడా చూడు మా చిన్నప్పటి రోజులు పాత రోజులు ఎలా తలుచుకుంటారు, అలాగే మనం పిరమిడ్ స్టార్టింగ్ అప్పుడు ఇలా ఉండేవాళ్ళము అలా ఉండేవాళ్ళము అలా అలా తలుచుకుంటాం. అవును, that will become a best memory, best memory ade. And manaki oka vanapaina oka confidence teeskochindi gaani and aa journey kuda oka ala migilipothund madam, chaala chaala migilipothund, sweet memories. Inga sir ilanti memories andariki istuntaru madam, aa kotta project start cheyinchi. Yes, so anni go through ayetattuga సో ప్రతి ఒక్కరు కూడా ఆ ఆపర్చునిటీ ఇస్తూ ఉంటారు. అండ్ ప్రకృతి వ్యాలీకి సంబంధించి చాలా డీటెయిల్గా చెప్పారు మేడం అన్నీ కూడా. అండ్ ఎస్పెషల్లీ మీరు ఫస్ట్ మీరు సార్ ఆ ప్లేస్ చూసి ఇద్దరు అలా కూర్చొని మాట్లాడుకున్న సీన్ చాలా బాగుంది మేడం కదా. ఇమాజిన్ యా నిజంగానే ఇద్దరం హాయిగా ఇలాగే పక్క పక్కన కూర్చున్నాం. క్వశ్చన్ ఆ బ్యూటీ అంతా చూశారు ఆయన, చూసి ఇలా చూసుకుంటూ ఎంత బాగుంది కదా ఈ ప్లేస్. ఓకే, చాలా ఫ్యూ టైమ్స్ అంటారు తెలుసా ఆ మాట, చాలా రేర్లీ హీ సేస్ దట్. ప్రకృతి వ్యాలీ గురించి అన్నది నేను వినడం మాత్రం ఫస్ట్ టైమే. ఓకే, ఇప్పుడు అందరూ కడుతున్నారు చేస్తున్నారు అంతా బాగుంది, బాగాలేదని కాదు, బట్ ఆయన మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అయిన ప్లేస్ అది. ఓకే, సో ఒక ఒక మెగా పిరమిడ్ ప్లేస్ మీరు అక్కడ చూడడం అనేది ఇద్దరు కలిసి చూడడం అనేది ఫస్ట్ టైం చెప్పారు కదా మేడం. ఫస్ట్ టైం. ఓకే, ఇట్స్ వెరీ యూనిక్ అట్లా అయితే మీకు. yes. సో మేడం మన ఒక ఈరోజు ఈ స్వర్ణామృతంలో ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ పిరమిడ్ యాత్ర అండ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఇప్పటి వరకు ఉన్న డెవలప్మెంట్ వరకు చెప్పుకున్నాం. అండ్ నౌ ఇట్స్ అవర్ టైమ్ టు స్టోరీ టైం మేడం. స్టోరీ టైం. యా, ఒక సముద్ర పొడ్డున ఒక హట్టులో ఒక ఆయన ఉంటాడు. వాడు అలా వాకింగ్కి రోజు వెళ్తుంటాడు. వెళ్తుంటే సముద్రం అలలు వస్తాయి కదా, ఆ అలలు ఏం చేస్తాయి, బాగా పెద్ద అల వచ్చినప్పుడు అక్కడ స్టార్ ఫిష్ అని చిన్న ఫిషెస్ ఉంటాయి, అవి దాన్ని ఇసుక మీద అవి వెళ్ళిపోతాయి, అవి ఇసుకలోకి వచ్చేస్తాయి అన్నమాట. స్టార్ ఫిష్ వచ్చేసిందా అలా వెనక్కి వెళ్ళిపోతుంది, ఎండపడి ఆ స్టార్ ఫిష్ చచ్చిపోతూ ఉంటాయి. ఎండపడి ఎండ వచ్చాక వీడు రోజు వాకింగ్ వెళ్తాడు కదా, వాకింగ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, అలా పడిపోయినవి కొన్ని బతుకుంటాయి కదా, ఆ బతుకున్నవి మళ్ళా సముద్రంలోకి విసిరేస్తూ ఉంటాడు. ఓకే, చచ్చిపోతాయని చెప్పేసి అలా విసిరేస్తూ ఉంటాడు, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ విసిరేస్తుంటాడు, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ విసిరేస్తుంటాడు. అంటే అవే కాదు, డిఫరెంట్. ఓకే, వీడి వెనకాల ఒక ఆయన రోజు వచ్చి వీడి ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాడన్నమాట. ఇలా అలా రావడం, వీడేమో దాన్ని సముద్రంలోకి వేయడం, ఇవన్నీ చూస్తుంటాడు. చూస్తుంటే నువ్వు అంటాడనమాట వాడు. కొన్ని రోజులు అయ్యాక ఈ సంగతి, రోజు నేను చూస్తున్నాను నిన్ను, రోజు చేపలను తీసుకొని వచ్చి సముద్రంలో మళ్ళీ విసిరేస్తున్నావు, అలా మళ్ళీ తెచ్చి చేపలన్నింటినీ కొన్నిటిని ఒడ్డుని వదిలేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ వేస్తున్నావు దాన్ని, నువ్వు ఎన్నిసార్లు అలా వేయగలవు, నువ్వు ఒక్కడివి వేస్తే ఈ ఒక్క చేప బతుకుతుంది, పర్వాలేదు బాగానే ఉంది, కానీ నువ్వు ఎన్నాళ్ళని ఇలా చేపల్ని లోపలికి వేస్తూ ఉంటావు, ఒకటి 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 ఎలా వేస్తూ ఉంటావు అంటాడన్నమాట. ఓకే, కరెక్టే, నువ్వు చెప్పింది చాలా బాగుంది, నేను ఒక్కడిని చేయలేను, కానీ నాలాగా ఈ చేపలు వేయాలి, ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది, నేను వేస్తున్నాను, ఇలాగ ఎంతోమంది తయారవుతే ఈ చేపలన్నీ బతుకుతాయి. ఓకే, నాలాగా ఎంతోమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క చేప వేసినా చాలు, అవన్నీ బతుకుతాయి. తను చూసేసి తను చేసే ఏంటి చూసేసి ఇప్పుడు నువ్వు వచ్చావు, నాకు సలహా ఇచ్చావు ఎందుకు వేస్తున్నావు అని, నువ్వు నాకు ఎందుకు వేస్తున్నావు అనే బదులు నువ్వు కూడా ఒక చేప వేసుంటే, ఒక 10 చేపలు నువ్వు నీ చేతితో పడొచ్చు కదా. వాడు తీస్తుంటాడు వేస్తుంటాడు, తీస్తుంటాడు వేస్తుంటాడు కింద నుంచి, ఎవరు ఫస్ట్ వాడు హట్ వాడు. ఓకే, సో ఇలా వేస్తున్నప్పుడు తక్కిన వాడికి ఏంటి, ఎందుకు వేస్తున్నాడు ఇప్పుడు, వేస్ట్గా అనవసరంగా టైం వేస్ట్ కదా, ఆ అలలు మళ్ళీ వస్తాయి, చేపలను వదిలేస్తాయి, వెళ్ళిపోతాయి, కొన్ని చచ్చిపోతాయి, కొన్ని బతుకుతాయి, అలాంటప్పుడు ఎందుకు శ్రమ పడుతున్నాడు అని వీడి ఉద్దేశం అన్నమాట. ఓకే, అయితే వాడు అన్నాక సరే, ఇలాగ నాలాగా చాలామంది వచ్చి ఒక్కొక్కళ్ళు ఇలాగ ఒక్కొక్కళ్ళు ఆలోచించి ఇలాగ చేపల్ని కనుక వేస్తే కనుక అన్నీ బతుకుతాయి కదా అని అంటాడు. అప్పుడు ఏం డిఫరెన్స్ వస్తుంది అంటాడు. ఇప్పుడు నువ్వు ఒక చేప వేసావు, అది మళ్ళీ వస్తుంది, నీకు ఏం డిఫరెన్స్ వచ్చిందని నువ్వు వేస్తున్నావు అన్నిటినీ, వాట్ డిఫరెన్స్ యు ఆర్ మేకింగ్ బై పుట్టింగ్ ఫిష్ ఇన్ ద సీ. ఓకే, నువ్వు సీలో చేపలు వేస్తే ఏం డిఫరెన్స్ వచ్చింది, ఏం సాధించావు నువ్వు అని అంటాడు. నేను సాధించింది, నేను సాధించాను, నాకు ఏది అనిపించిందో నేను సాధిస్తున్నాను, కానీ నాలాగా అనిపించిన వాళ్ళు సాధించాలి కదా, నాతో పాటు ఇంకొకళ్ళు వర్క్ చేయాలి కదా దీనిలో హెల్ప్, అలా ఒక్కొక్కళ్ళు నన్ను చూసైనా నేర్చుకుంటారేమో అన్న విధంతో నేను చేస్తూ ఉన్నాను. ఓకే అని అంటాడు. అంటే అప్పుడు వాడు అర్థం చేసుకొని వెళ్ళిపోతాడు అన్నమాట. అలాగా నాకేమనిపిస్తుందంటే దీంట్లో ఈ కథలో ఈ చేపల్ని సముద్రం వచ్చి చేపల్ని వదిలేసేది, తర్వాత వీడు చేపల్ని వేసేది, పత్రికారు అదే పని చేస్తున్నారు. ఓకే, నువ్వు ఒక్కడివి చేసినంత మాత్రాన అన్ని చేపలు బతుకుతాయా అంటాడు వాడు. అవును, నువ్వు ఒక్కడివి చేసినంత మాత్రాన అందరూ వెజిటేరియన్స్ అవుతారా, నువ్వు ఒక్కడివి నేర్పించినంత మాత్రాన అందరూ ధ్యానులు అవుతారా, అలాగా ఒక్కొక్క చేపని ఒక్కొక్క మనిషిని పట్టుకొని ఆయన ధ్యానాన్ని నేర్పిస్తున్నారు, ఒక్కొక్క మనిషిని పట్టుకొని వెజిటేరియన్గా మారుస్తున్నారు. అలాగా ఇందాక తను చెప్పినట్టుగా హ్యాండ్స్ జాయిన్ అవ్వడానికి ఇప్పుడు ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయి ఆయనకి, ఎంతమంది ధ్యానం, ఇప్పుడు నువ్వే ఇందాకే మనం మాట్లాడుకున్నావు జూమ్లో ఇంతమంది 100 మంది వచ్చారని, ఎలా వచ్చారు, ఈయన నేర్పించిన విద్య కదా వాళ్ళందరికీ. అవును, సో 30 years కంటే ముందు ఆయన స్టార్ట్ చేశారు ఇది, ఒక మనిషితోనే, ఒకరే. ఒక మనిషితో ఒకరే ఈ ఒక దీన్ని స్టార్ట్ చేసి ఇంతమందిని తయారు చేశారు ఆయన. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి వాళ్ళు కూడా చక్క జూమ్లో మీటింగ్ చేస్తున్నారు, వందల మంది మాకు వస్తున్నారని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈయన మనుషులే, ఈయన ఇచ్చిన జ్ఞానంతో ఇంకోళ్ళకి పంచుతున్న జ్ఞానం అది. ఓకే, అంతేగాని వాళ్ళేం గొప్ప కాదు, వాళ్ళేమి తక్కిన వాళ్ళేం తక్కువ కాదు. అర్థమైందా నీకు నేను చెప్పేది? ఏమర్థమేం చెప్పు. అంటే ఇప్పుడు సార్ ఎప్పుడైతే అక్కడ అంటే ఆ పర్సన్ని అక్కడ రెగ్యులర్గా ఆ ఫిషెస్ మొత్తం వస్తున్నాయి కదా మేడం, అదే మనకి ఇక్కడ సార్కి ఇన్కార్పొరేట్ చేసుకుంటే సో అందరికీ మెడిటేషన్ చెప్పడం అనేది స్టార్ట్ చేస్తారు. సో చెప్పడం స్టార్ట్ చేశాక సో మిగతా వాళ్ళు దాన్ని ఎలాగైతే సార్ చెప్పడం చేశారో దాన్ని నేర్చుకొని వీళ్ళందరూ చెప్పడం స్టార్ట్ చేశారు కంప్లీట్గా. సో ఇట్స్ నాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ దోస్ పీపుల్ ఆర్ టీచింగ్, ఆ విజ్డమ్ అంతా ఇక్కడ నుంచి వచ్చింది కంప్లీట్గా సార్ దగ్గర నుంచి. ఎక్కడో ఎందుకు ఈయన స్టార్ట్ చేసినప్పుడు నేనే అనేదాన్ని, ఓకే నువ్వు ఒక్కడివి కానీ ధ్యానాన్ని నేర్పితే ఏం లాభము, ఏం నేర్చుకుంటారు వాళ్ళు అని నేనే అన్నాను. కానీ చూడు మరి ఈరోజు ఈ విజ్డమ్ అంతా కూడా ఈయన ఇచ్చిన విజ్డమే వీళ్ళందరికీ, దాన్ని టీచ్ చేస్తున్నారు, దాన్ని వాళ్ళు టీచ్ చేసుకుంటున్నారు, వాళ్ళ వేలో మార్చుకుంటున్నారు. సోర్సెస్ సార్ సో మెయిన్ సోర్సెస్ ఎనర్జీ ఈజ్ హియర్ ఫ్రమ్ కరెంట్ ఈజ్ ఫ్రమ్ ఈ జనరేటర్ నుంచే వెళ్తుంది, ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచే వెళ్తుంది. That they should understand. Okay. When they think that we are doing, I am doing, ane thought eppudaithe vastundo aa generator nunchi aa transformer nunchi current cut ayipothundi. Okay. అర్థమైందా నీకు? మెయిన్ సోర్స్ నుంచి రాకున్నప్పుడు there is no energy. అంతే కదా, నువ్వు వేరే ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలి, అక్కడ వేరే జనరేటర్ పెట్టుకోవాలి, అక్కడ ఈ విజ్డమ్ ఉండదు, అసలు ఇది ఉండదు, ఈ విజ్డమ్ ఉండదు, ఈ కరెంట్ ప్రొడక్షన్ ఉండదు, ఇక్కడ ఇంకా సప్లై ఉండదు. అది ఓషన్ ఆఫ్ విజ్డమ్, ఓషనా ఎన్ని ఓషన్స్ ఉన్నాయో అంతా కలిపితే కూడా ఈయన అంత సింపుల్గా అంత సింప్లిసిటీ తోటి దాని తన బుక్ అంతటి కూడా దాని జిస్ట్ ఇచ్చేస్తారు మేడం. ఎస్, సార్ డైలీ మెసేజ్లో కానీ కాన్సెప్ట్ చెప్పడంలో కానీ మొత్తం నాకు ఈ స్టోరీ అన్నప్పుడు వెంటనే నాకు ఇది రిలేట్ అయిపోయాను నేను. ఓకే, అలా కామెంట్ చేసిన వాళ్ళు స్టార్టింగ్లో సేమ్ థింగ్ కదా, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వెనకాలే, ఎందుకు వేస్తున్నావు నువ్వు చేపలు, నువ్వు వేసినంత మాత్రం బతికేస్తాయా, ఇంకా ఎన్నో చచ్చిపోయాయి కదా, అంటే చచ్చిపోయాయి కానీ వేసినా వేస్తాను నేను, బతికినా బతుకుతాయి, అన్నిటినీ చంపే బదులు కొన్ని బతికినా చాలుగా. గ్రేట్ మేడం, ఇక అంత పాజిటివ్ మిరాక్యులస్ పాజిటివ్ థింకింగ్ ఉన్నారు మేడం. ఎస్, నార్మల్ కూడా కాదు, అసలు నార్మల్ కాదు. అదే ఇవాళ నేను పొద్దున గుడ్డీను ఆయన మాటలో అదే ఇదే చెప్పారనమాట. నువ్వు ఇవన్నీ చెప్తావు కదా, మా అమ్మాయి అడిగింది, గుడ్డి అడిగింది, ఇది ధ్యాన జగత్తు, ఈ జగత్తు, మన వెజిటేరియన్ జగత్తు, ఇవన్నీ మాట్లాడతావు కదా, ఏ కాన్ఫిడెన్స్ తోటి నువ్వు మాట్లాడతావు అని అడిగింది. నా కాన్ఫిడెన్స్ కాదు, అది నా ఇంట్యూషన్. ప్రతి గురువు ఇంట్యూషన్తో వర్క్ చేస్తాడు, ఇంటలెక్ట్తో కాదు. ఓకే, అర్థమైందా? ఇంటలెక్ట్ ఇంక నెక్స్ట్ వస్తుంది అనమాట, అది నెక్స్ట్. ఇది ఇంట్యూషన్ కంటే తక్కువ ఇంటలెక్ట్. ఎప్పుడైతే గురువు ఇంటెలెక్ట్ ని మించిపోతాడో వాడు ఇంట్యూషన్ తో పని చేస్తాడు. ఈ ఇంటెలెక్ట్ కదా ఇంటెలిజెన్స్ అంతా కూడా మైండ్ లెవెల్ ఆ ఇంటెలిజెన్స్ కూడా ఒకటి ఉంది దాంట్లో ఆ నెక్స్ట్ లెవెల్ అది ఆ నెక్స్ట్ లెవెల్. ఓకే నాలుగు చెప్పారు ఇంటెలిజెన్స్ ఇంటెలెక్ట్ ఇంకోటి ఏదో ఉంది ఫైనల్ ఇస్ ఇంట్యూషన్ ఇంటెంట్ అనేది కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక మాస్టర్ అనేవాడు ఎప్పుడు కూడా ఇంట్యూషన్తో పనిచేస్తాడో అంతేగాని ఎప్పుడైతే ఎవడైనా సరే ఇంటెలెక్ట్ యూజ్ చేసి కానీ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కానీ పనిచేస్తే వాడు వీటి కంటే తక్కువే. నిజంగా మేడం మీరు చెప్పిన ఒక ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకార జగత్ ఇవన్నీ కూడా ఆ యొక్క ఇంట్యూషన్లోనే ఎస్ భాగం. సో మాస్టర్ విల్ వర్క్ విత్ ఇంట్యూషన్స్ అంటే అక్కడ ఉన్న రిసోర్సెస్ ఉన్నాయా లేకపోతే నాతో పాటు మనుషుల చాలా మంది ఇందాక మీరు చెప్పిన ఒడ్డు దగ్గర సముద్ర ఒడ్డు దగ్గర ఒక్కరు ఉన్నారా అనేది మ్యాటర్ కాదు అది. సో ఇంట్యూషన్ వచ్చింది సేవ్ చేయాలి ఫిషెస్ ని చక్కగా ఏం లేదు అక్కడ వాకింగ్ వెళ్తాడు ఒక్కొక్క ఫిష్ని తీసి సముద్రంలో మళ్ళీ వేసేస్తుంటాడు మళ్ళీ అలా వస్తుంది మళ్ళీ కొన్ని చేపలు వస్తాయి ఆ చేపలు మళ్ళీ వేస్తూ ఉంటాడు. ఇది చూసిన వాడు వాళ్ళ ఇంటెలెక్ట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ సో కాల్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ యూజ్ చేసి మాట్లాడతాడు. సో అప్పుడు మనం మన ఇంట్యూషన్ మీద మనం స్టాండ్ అయిపోవాలి. ఎస్ వాడి ఇంట్యూషన్తోనే వాడు స్టాండ్ అయ్యాడు. సరే నేను చేస్తున్నాను నేను చేసిపోను నువ్వు కూడా చెయ్యి అప్పుడు ఒకళ్ళు 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 కలిస్తే అవుతుంది కదా. యా గ్రేట్ మెసేజ్ మేడం. ఈరోజు ఎవ్రీబడి హ్యాస్ టు గో విత్ ఇంట్యూషన్స్ నాట్ విత్ ఆ ఇంట్యూషన్ లెవెల్కి ఎదగాలంటే మనం ప్యూరిఫై అవ్వాలి. సో యు హావ్ టు డు మోర్ మెడిటేషన్ లోపల నుంచి బాగా ప్యూరిటీ వస్తే తప్ప ఇంట్యూషన్ పనిచేయదు. ఓకే ఇంట్యూషన్ రాదు. ఎక్కడైతే నువ్వు ఇంటెలెక్ట్ కొంచెం టచ్ అయినా ఇంట్యూషన్ ఓకే బాయ్ అంటుంది. ఓకే నువ్వే చూసుకో ఇంటెలెక్ట్ నీకు చాలా ఉంది కదా నువ్వు చూసుకో నేను తర్వాత వస్తాలే అంటుంది. సో వి హావ్ టు స్టాండ్ విత్ ఇంట్యూషన్. yes ఓకే స్టాండ్ విత్ ఇంట్యూషన్ కాదు when you purify it then it will come to you automatically it doesn't you stand with an కూడా కాదు అది. సో మనం మెయింటైన్ చేసి ప్యూరిఫై చేసుకోవాలి. యు షుడ్ బి ఎలిజిబుల్ టు గెట్ ఇంట్యూషన్స్. ఓకే ఓకే అర్థమైందా నీకు? యా యా మనం ప్యూరిఫై అవ్వాలి ఫస్ట్. మనం ఫస్ట్ ప్యూరిఫై అయితేనే ఇంట్యూషన్ అనేది ఎంటర్ అవుతుంది అప్పుడే అది వర్క్ అవుతుంది. ఓకే ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పారు చాలా చెప్పారు ఆయన ఇంట్యూషన్తో చెప్పారు హైయెస్ట్. ఓకే ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఒక 100 ఏళ్ల పైనేమో అనుకోవచ్చు అప్పుడు ఆయన చెప్పారు. దేని గురించి ఎలా చెప్పారు? ఆయన ధ్యాన శక్తితోటి ఆయన ఇంట్యూషన్ డెవలప్ చేసుకొని ఆ ఇంట్యూషన్ తోటి ఇవన్నీ రాశారు. ఓకే ఇది 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 జరుగుతుంది అని అవన్నీ జరుగుతున్నాయి కూడా. అవును మరి అప్పుడు చూసే వాళ్ళకి ఇట్స్ ఇల్లాజికల్. ఓకే సో ఏ మాస్టర్ వర్క్స్ విత్ ఇంట్యూషన్. ఎస్ వావ్ గ్రేట్ మెసేజ్ మేడం. సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క ప్రకృతి వ్యాలీ యాత్రలో భాగంగా ఎన్నో విషయాలు ఒక మెగా పిరమిడ్ మొదలైనప్పటి నుంచి సో అక్కడ ఎలా జరిగింది ఆ యొక్క పిరమిడ్ యాత్ర అండ్ అందులో విశేషాలు చెబుతూ సో చిట్ట చివరిలో ఒక బ్యూటిఫుల్ స్టోరీతో పాటు ఇంట్యూషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక మాస్టర్కి ఎటువంటి లాజికల్ థింకింగ్ లేకుండా ఒక ఇంట్యూషన్స్ ప్రకారమే ఒక మాస్టర్ వెళ్తారు. ఒక ధ్యాన జగత్, ఒక పిరమిడ్ జగత్, శాకార జగత్ ఇవన్నీ కూడా పత్రి సార్ మన PCSM ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగం చేస్తూ ఇవన్నీ కూడా ఒక ఇంట్యూషన్ ద్వారానే సార్ తీసుకోవడం అనేది జరిగింది అని చెప్పేసి ఈరోజు మేడం గారు చెప్పడం ఆ ఒక ఇంట్యూషన్స్ మనకి సంపాదించుకోవడం ఎలా మనం ఎంత ప్యూరిఫై అవ్వాలి, ఎంత ధ్యానం చేయాలి, అప్పుడే కానీ మనకు ఒక రైట్ ఇంట్యూషన్స్ ఖచ్చితంగా మనకు వస్తుంది. దెన్ అవర్ ట్రావెల్ విల్ బీ వెరీ 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 ట్రూత్ఫుల్ అండ్ పవర్ఫుల్. సో దానికి ఎగ్జాంపులే పత్రి సార్ అండ్ పత్రి మేడం. అండ్ ఇందాక చెప్పినట్టుగా బ్రహ్మంగారు ఒక ఇంట్యూషన్స్ ద్వారా ఆ కంప్లీట్ ఆ మాస్టర్ ఎంతో ధ్యానం చేసి ప్యూరిఫై అయిన తర్వాత వచ్చిన ఆ జ్ఞానమే మన బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం. ఇప్పటి వరకు కూడా ఎన్నో సంఘటనలు ఆయన చెప్పినవన్నీ కూడా చాలా చాలా జరిగాయి. అండ్ ఈ రీసెంట్గా ఒక ఆ కోవిడ్ అనేది కూడా ఆ ఒక కాలజ్ఞానంలో రాశారని చెప్పేసి రీసెంట్గా చాలామంది చెప్పడం, అవన్నీ కూడా ఒక ఇంట్యూషన్స్ ద్వారా ఇలాంటి మాస్టర్స్ ఎంతగానో మనకు జ్ఞానాన్ని ఇస్తూ ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో వారి యొక్క అనుభవాలన్నీ కూడా మనతో ఒక గ్రంథం రూపంలో కానీ అండ్ ఇప్పుడు పత్రిసార్ అయితే మనకి అవైలబుల్ ఉండడం మనందరికీ ఒక చెప్పాలంటే ఒక గొప్ప అదృష్టం. అందరికీ ఆయన సాంగత్యంలో అందరి గురువుల ద్వారా మొత్తం ఆయన సందేశాలన్నీ కూడా మనకు అందజేస్తూ మన అందరినీ కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలో మనందరినీ తీసుకెళ్తూ ఇంతటి గొప్ప అవకాశం ఈ భూమిపైన మనకి మళ్ళీ రాదు. సో ఇలాంటి గురువు మనకి దొరకడం అండ్ ఈ ధ్యానంలోకి వచ్చాక ఎన్నో కార్యక్రమాల్లో మన అందరం పాల్పంచుకుంటూ సో మనకు కూడా ఒక గొప్ప అనుభవాన్ని ఇస్తున్నారు. అండ్ నిజంగా ఈ యొక్క స్వర్ణామృతంలో సో పత్రి మేడం గారు మళ్ళీ ఆ విశేషాలన్నీ కూడా మళ్ళీ అన్నీ తవ్వి తవ్వి మనకి మళ్ళీ గుర్తు చేస్తూ మనలో ఒక ఆత్మబలం, ఒక ఆత్మస్థైర్యాన్ని మళ్ళీ నింపుతున్నారు. ఇవన్నీ కూడా మన యొక్క ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క జ్ఞానం వినడమే కాకుండా మనం అలవర్చుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మన ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా ఆదరిస్తున్న మీకు, టెలికాస్ట్ చేస్తున్న పిఎంసీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.